నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం వరిగొండ గిరిజన కాలనీలో కప్ప గ్రామోత్సవం నిర్వహించారు. ఇటీవల వర్షం కురవకపోవడంతో వారి జీవనాధారమైన చేపల వేటకు అంతరాయం ఏర్పడింది. దీంతో సమస్యలు నెలకొన్నాయి. ఈ క్రమంలో తమ సమస్యలన్నీ తొలగిపోయేలా సమృద్దిగా వానలు కురవాలని మంగళవారం గ్రామంలో కప్ప ఊరేగింపు ఉత్సవం చేశారు. గిరిజన సాంప్రదాయంలో పూజలు చేసి గ్రామం అంతటా కలియ తిరిగి తప్పెట్లు తాళాలతో గిరిజన నృత్యాలు చేస్తూ కప్పను ఊరేగించి స్థానిక చెరువులో నిమజ్జనం చేశారు. పూర్వీకుల ఆచారం ప్రకారం కప్పలను ఊరేగించి చెరువులో నిమజ్జనం చేసి మొక్కులు తీర్చుకునే సాంప్రదాయం అనుసరించి వర్షాల కోసం గ్రామాలలో కప్ప ఉత్సవం నిర్వహిస్తున్నట్లు గ్రామ గిరిజన ప్రతినిధి అద్దేపల్లి బంగారయ్య తెలియజేశారు. ఈ ఉత్సవ కార్యక్రమంలో గిరిజన కాలనీ వాసులు కత్తి నరసింహ, కత్తి చెంచయ్య, ఏనుగుల నరసింహ, శిరీష, శేషమ్మ గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం వాన లేక ఈ విధంగా మేము చేసుకుంటున్నాము. గ్రామస్తులందరూ ఊరు రెడ్లందరూ కలుసుకొని అందరం మా లేబర్ అందరం కలుసుకొని విధంగా చేస్తున్నాం. వాన కోసం ఊరుగుండ ఈ సంవత్సరం వాన లేక కప్పను ఊరేగిస్తున్నాం. ప్రతి సంవత్సరం మేము వాన లేకపోతే యుద్ధమే చేస్తాము. కప్పను ఊరేగిస్తే వాన వస్తుందని నమ్ముకుంటూ చేస్తున్నాము. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.